Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Malli Jagane CM Vijay Rahasyam Ide Vache Ennikalalo Kuda YS Jagane Adhikaranni Chepatte Avakasam Undani Sangha Parivaraku Chendina Swarajya Magazine O Kadanaanni Pracharinchindi. Gata Ennikalalo Jagan Vijay Rahasyam Ide Anantu Story Rachayita Venugopal Narayanan Konni Pradhana Amshalanu Prastavincharu. రాష్ట్రంలోని ఎస్టీ ఎస్సీ క్రిస్టియన్ ముస్లిం ఓటు బ్యాంకులే మళ్లీ జగన్ అధికారంలోకి తీసుకొచ్చేందుకు దోహదపడతాయని అన్నారు. ప్రస్తుతం ఈ కథనం నెట్టింట హల్చల్ చేస్తోంది. సీఎం జగన్ ప్రవేశపెట్టిన నగదు బదిలీ పథకాలతో పాటు పాస్టర్లు ముల్లాలకు గౌరవ వేతనం ఇవ్వడం ద్వారా ఈ వర్గాలలో మరింత పట్టు పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ సామాజిక వర్గాలు దూరమవుతాయని భావించే సీఎం జగన్ బీజేపీతో ఉత్తుత్తి యుద్ధం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. స్వరాజ్య మ్యాగజైన్ ప్రచురించిన అన్కవర్డ్ జగన్మోహన్ రెడ్డీస్ సీక్రెట్ ఫార్ములా ఫర్ ఎలక్టోరల్ సక్సెస్ అనే కథనం కొన్ని ఆసక్తికర అంశాలను వెల్లడించింది. 2019 ఎన్నికలలో మొత్తం 29 ఎస్సీ నియోజకవర్గాలలో 28 7 ఎస్టీ నియోజకవర్గాలను స్వీప్ చేయడం వెనుక జగన్ ఐడెంటిటీ పాలిటిక్స్ బాగా పనిచేశాయని కథనం పేర్కొంది. జగన్ అధికారానికి వచ్చాక చేపట్టిన నగదు బదిలీ పథకాలు, పాస్టర్లు ముల్లాలకు గౌరవ వేతనం ఇవ్వడం వల్ల ఈ వర్గాలలో తమ పట్టును మరింత పెంచుకున్నట్లు వివరించింది. ఈ స్టోరీలో పేర్కొన్న క్రిస్టియన్ ఎస్సీ జనాభా వివరాలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో క్రిస్టియన్ల సంఖ్య 1% లెక్కలు చెబుతున్నాయి. స్టోరీలో పేర్కొన్న మరికొందరు రచయితల అధ్యయనం ప్రకారం మొత్తం జనాభాలో 35-40% క్రిస్టియన్లు ఉండొచ్చని తేటతెల్లమవుతోంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో 35-40% ఉన్నారు. అనంతపురం, కృష్ణ, ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల్లో 25-30%, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 15-20% ఉన్నట్లు ఈ కథనం పేర్కొంది. 2016 సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ స్కాలర్ జేకే బాలాజీ వెల్లడించిన వివరాల ప్రకారం 1911-71 మధ్య కాలంలో క్రిస్టియన్ల సంఖ్య పెరిగింది. నాడు ఉమ్మడి రాష్ట్రంలో 4.28% ఉంటే 2011 నాటికి 1% తగ్గింది. క్రిస్టియన్లంటే బీసీసీ కేటగిరీ కిందకు వస్తారు. అందువల్ల తాము ఎస్సీలుగా ఉంటేనే రాజ్యాంగం ద్వారా లభించే రిజర్వేషన్లు అందుకోగలమని భావించారు. అందువల్ల జనాభా లెక్కల్లో ఎస్సీలు పెరిగినా క్రిస్టియన్ల సంఖ్య పెరగలేదు. అగ్రవర్ణాల నుంచి క్రిస్టియన్లుగా మారిన వాళ్ళు ఓసీలుగానే జనాభా లెక్కల్లో నమోదవుతున్నారు. 1961 ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎస్సీ జనాభా 5.2%, క్రిస్టియన్ జనాభా 13.4%. అదే 2011 నాటికి ఎస్సీ జనాభా 19.6%, క్రిస్టియన్ జనాభా 1.4%. ఇక రాష్ట్రంలో ముస్లింలు సుమారు 18% ఉండొచ్చు. ఎస్టీలు 6% ఉంటారు. మొత్తం ఎస్సీ ఎస్టీ ముస్లిం క్రిస్టియన్లతో పాటు రెడ్డి సామాజిక వర్గాన్ని కలుపుకుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 50% ఓట్లతో అధికారానికి వచ్చే అవకాశం ఉన్నట్లు స్వతంత్ర మ్యాగజైన్ కథనం వెల్లడిస్తోంది. 2014 ఎన్నికలలో బీజేపీతో కలిసి పోటీ చేయడం వల్ల ఈ వర్గాలు టీడీపీకి దూరమైనట్లు పేర్కొంది. 2019 ఎన్నికలలో జగన్ విజయానికి ఈ వర్గాలే దోహదపడ్డాయంటోంది. జగన్ ప్రభుత్వం వచ్చాక ఎంపీల నిధులను చర్చిల నిర్మాణానికి వెచ్చించారు. దీనిపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రధానమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. పీఎంఓ నుంచి వివరణ ఇవ్వాలని సీఎస్కు మెమో వచ్చింది. తర్వాత ఏమైందో తెలియదు. 4 నుంచి మోడీ ఆదేశిస్తే జగన్ పాటిస్తుంటారనే నానుడిని తొలగించుకోకుంటే ఈ వర్గాలు దూరమయ్యే ప్రమాదం ఉంది. అందుకే మళ్ళీ వైసీపీ వర్సెస్ బీజేపీ అంటూ తెర మీదకు తెస్తున్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.